ఈ వీడియోలో ఆన్లైన్ ద్వారా మీ షాప్ ట్రేడ్ లైసెన్స్ని ఎలా రెన్యువల్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇది కేవలం తెలంగాణలోని వరంగల్ మున్సిపాలిటీ ప్రజల కోసం మాత్రమే. ఈ లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీ దగ్గర పాతది ట్రేడ్ లైసెన్స్ నంబర్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ నంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ నంబర్ లేనట్లయితే ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ సెర్చ్ ఉందిగా దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క షాప్ హౌస్ నంబరు లేదా షాప్ నేమ్ని ఎంటర్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి డీటెయిల్స్ మీ షాప్ పైనా కాదా వెరిఫై చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ షాప్ ఐడి ఉందిగా దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ పేమెంట్ ఉందిగా దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. నో ట్రేడ్ లైసెన్స్ ఫీ డ్యూస్ ఉందిగా దీనిపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు పేమెంట్ ఎంత ఉందని చూపిస్తుంది కదా, ఈ పేమెంట్ మీ ఖాతాలో కనుక ఉన్నట్లయితే పేమెంట్ని కొనసాగించండి. ఇక్కడ క్లిక్ చేయండి. పేమెంట్ చేయడానికి ముందు ఇక్కడున్న డీటెయిల్స్ మీవేనా కావా ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి. ఇక్కడ సెల్ నంబర్ని ఎంటర్ చేయండి. మీ యొక్క నేమ్, అదేవిధంగా అడ్రస్, ఈమెయిల్ ఐడి. ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు అందుబాటులో ఉన్న పేమెంట్ సిస్టమ్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. నేను ప్రస్తుతం యూపీఐ అనగా ఫోన్పే ద్వారా చేయదలుచుకున్నాను. యూపీఐ అంటే మనకి ఇక్కడ భీమ్ కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, మీకు ఇందులో ఏది ఉంటే దాని ప్రకారం కూడా మీరు ఇక్కడ పేమెంట్ చేయవచ్చును. నేను యూపీఐ సెలెక్షన్ చేసుకొని క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తున్నాను. మేక్ పేమెంట్. మొబైల్లో ఫోన్పేని ఓపెన్ చేసి అందులో క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఉంటుంది, స్కాన్ చేయండి. చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అని వస్తుంది మొబైల్లో. యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ చేయండి. పేమెంట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ ట్రేడ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. సేవ్, ఓకే. ఓకే, పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ప్లస్ రెన్యువల్ కూడా అయిపోయింది. సో మనం ఈ విధంగా ఆన్లైన్ ద్వారా మన యొక్క ట్రేడ్ లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవచ్చును. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.